సో దీంట్లో ఆ కుట్ర అంతా ఇంత పెద్దది ఉంది, దాని మ్యాగ్నిట్యూడ్ ఇంతగా ఉంది, దాన్ని అందరూ గమనించాలని కోరుకుంటున్నారు. సార్, వివేక్ హత్య కేసులో సీన్ ఆఫ్ ఎఫెన్స్ అనే సినిమాటిక్ గా జగన్ క్రియేట్ చేస్తారని కూడా చంద్రబాబు అంటున్నారు. ఏం చేశారు ఆయన? ఆయన ఎట్లా చేయగలరు? సీన్ ఆఫ్ ఎఫెన్స్ అక్కడ జరిగిన దాంట్లో అంటే ఏ రకంగా ఇప్పుడు చేయగలరా అప్పుడు చేస్తారు నాకు తెలియదు. అక్కడ అంటే ఏమడుగుతున్నారు, ఆయన ఏమన్నారు నాకు తెలియదు, మీరేమడుగుతున్నారు తెలియదు. కానీ ఆ సీన్ ఆఫ్ అఫెన్స్కి సంబంధించి ఫస్ట్ చూసింది, ఫస్ట్ అక్కడ ఇన్ఫర్మేషన్ పోయింది ఆ కుటుంబానికే పోయినప్పుడు. అలాగే అవినాష్ రెడ్డి పోయేటప్పటికే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు పిలిపించుకుని వీడియోలు కూడా తెప్పించుకున్నప్పుడు దే హ్యావ్ ఎవరీ రైట్. వాళ్ళు ఏం చెప్పాలనుకునేది వాళ్ళ చేతిలో ఉండింది. వాళ్ళు గుండెపోటుతో అని చెప్పారని ఆదినారాయణ రెడ్డి తర్వాత అన్నాడు. వాళ్ళు ఎందుకు ఆ లీడ్ తీసుకోలేదు అని దాని మీద సస్పిషన్స్ వస్తాయి. ఇంకా ఎవడైతే ఇనిషియేటివ్ తీసుకొని ఆ గుడ్డలు చుట్టాడన్న ఎర్రగంగిరెడ్డి అని అతను మీరు అక్యూజ్డే అంటున్నారు, మీరు అక్యూజ్డ్ కిందనే నెంబర్ వన్ కింద పెట్టుకున్నారు చేసుకున్నారు అండ్ రియల్గా కూడా దానిలో డౌట్ లేదు. బట్ దీనికి అన్నిటికీ మించింది నేను అడుగుతాను, ఒకవేళ ఎవరో ఆ ఎవరు చేసిన కల్ప్రిట్స్ దాని సాక్ష్యాలను తుడిచే ప్రయత్నం చేస్తారు అనుకున్నాం. అదొక కేసు, సపరేట్ కేసు. కానీ ఇన్వెస్టిగేషన్కు దానికి అది ఎట్లా అర్థమవుతుంది? ఎక్కడో నీళ్లలో శవం దొరుకుతాను, ఎక్కడో దొరికినా సంబంధం లేని చోటు దొరికినా సాల్వ్ చేస్తున్నప్పుడు ఇక్కడ క్లియర్గా ఉంది ఈ ఒక్కదాన్ని పెట్టుకుని దీని చుట్టే తిప్పి దాన్ని కూడా ఎవడు చేశాడో వాళ్ళు దొరికి వాడే తుడిపించాడని అన్న ఇది తీసుకొని అది కూడా దొరికిన తర్వాత సంబంధం లేని దాంట్లో మర్డర్ ఎట్లా దారుణంగా చేసినానని ఒకరిని అప్రూవర్గా మార్చి వాడు అప్రూవర్గా మారడమే తప్పు. అది నీవు ఇన్వెస్టిగేషన్ చేయలేని పరిస్థితులు ఏమి లేవు. ఇంకా అది ఒక ఎవడైతే మర్డర్ చేశాడో మర్డరర్ అంతకుడు అతనే అప్రూవర్గా మాడ అనేది రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్లో అది కూడా ప్యూర్ ఎవిడెన్స్గా తీసుకోవడానికి వీలేదని చట్టం చెప్తుంది. ఇంకా ఏది దొరకనప్పుడు ఫైనల్ దీని కింద. కానీ ఇక్కడ కావాల్సిన నీకు ఆధారాలు ఉన్నాయి, కుటుంబంలో విభేదాలు ఉన్నాయి, ఆయనకు చుట్టూ ఉండే గ్యాంగ్ ఎవరైతే ఆయనతో తిరుగుతున్నారో వాళ్ళతో ఉన్న వీటిలో రకరకాల ఇలాంటి దానికి దారి తీయగలిగిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి మనుషులు ఉన్నారు, నేర ప్రవృత్తి కలిగిన మనుషులు, ఆయనకున్న బలహీనతల వల్ల కావచ్చు, ఇంకోటి వల్ల కావచ్చు, వాటి డిస్కషన్ ఎవరూ కోరుకోలే. ఎందుకంటే ఆయనంటే అందరికి గౌరవం ఉంది కాబట్టి. మీరు వీళ్ళు ఫోర్స్ చేస్తున్నారు ఎందుకు ఇటువైపు నుంచి దాని జోలికి పోలేదంటే, ఆంధ్రజ్యోతి అనేవాడు రాసినప్పుడు ఆ రోజు చీదరించుకున్నాం ఎందుకంటే వ్యక్తిగత బలహీనతలను పైకి తెచ్చినాడు అది. వాడు ఎందుకు తెచ్చారు ఆ రోజు? ఎందుకు తెచ్చారంటే నీడిల్ ఆఫ్ సస్పిషన్ టీడీపీ వైపు చూపిస్తుంది, అధికారంలో ఉన్న టీడీపీ వైపు. కాబట్టి అది తప్పించుకోవడానికి ఎక్కడి నుంచి పట్టుకొని వచ్చి సెకండ్ ఫ్యామిలీ అనేసి మరి దాన్ని సిబిఐ ఎందుకు ఇగ్నోర్ చేస్తే ఈరోజు మేము అడగక తప్పని పరిస్థితి వస్తుంది. అల్టిమేట్గా మా ఏం కూడా రిజాల్వ్ కావాలి, న్యాయం జరగాలి. అసలు హంతకులు పట్టుకోవాలి, అంత దారుణంగా చంపిన వాళ్ళు, ఆ పట్టుకున్న వాళ్ళకు దారుణాదారుణమైన శిక్ష పడాలని అయితే కోరుకుంటున్నాం. కుట్ర వెనక ఉన్న కుట్రదారులు కూడా బయటకు రావాలి. వాళ్ళు ఏదైనా క్రియేట్ చేయగలరమ్మా, క్రియేట్ చేయగలిగిన దాని గురించి ఊహాగానం గురించి ఏం మాట్లాడగలరు?